వీఆర్ఓ భూ ఆక్రమణపై రైతుల ఆందోళన. పొలాలకు వెళ్లే దారిని ఆక్రమించుకున్న వీఆర్ఓ పంటకు నిప్పుపెట్టి నిరసన తెలిపిన రైతులు అంటూ మొత్తం మీద ఇదంతా జరుగుతూ ఉంది, పరిస్థితి ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టుగా మనం చూసుకోవచ్చు. మండలం తొర్రూరు జిల్లా మాయిపాదు పంటకు నిప్పివేటేసి మా బావి దగ్గర మా విలకట్టే గ్రామంలో ఉన్నటువంటి నక్ష ప్రకారం గవర్నమెంట్ బాట 33 బిడ్ల బాట మడుగు నుంచి విలకట్టు నుంచి మడుగు దారి ఉన్నది. అంటే దారిని బ్రతికంతం భాస్కరరాజు అనే వ్యక్తి కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకొని మామూలు మా బావి దగ్గర నుంచి వెళ్ళి పూడియకుండా రానియకుండా ఆయన మొత్తాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు. మాకు ట్రాక్టర్ పొలం తున్నాలన్నా కూడా ఒట్లు పండించిన ఒట్లు ఇంటికి తెచ్చుకోవాలన్నా కూడా రానియకుండా మాకు ఇబ్బంది పెట్టాను. ఇది 2018 నుంచి స్టార్ట్ అయింది. ఇది దాన్ని మన మండల సర్వేయర్ గారు వచ్చి కొలిసి అద్దులు పిటాయించిండు. అలాగే డివిజనల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఆయన కొలిసి ఆయన అద్దులు పిటాయించిండు. తర్వాత రమేష్ బాబు సారు ఇక మొత్తం మీద ఉన్నటువంటి రోడ్లన్నింటినీ క్లోజ్ చేయడం, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనడం, తర్వాత రకరకాలుగా ఇట్లా వేసేసి మొత్తం మీద రైతులకు పంట పొలాలకు పోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అది మా దగ్గర కూడా జరుగుతూ ఉంది. మా దగ్గర కూడా ఒకడు రోడ్డు ఒకడు భూమి కొన్నాడు, భూమి కొనేసి మొత్తం రోడ్డును మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ సర్వేలు చెప్పినా తర్వాత ఇంకోరు ఎంఆర్వీ చెప్పినా ఎవడు వినకుండా వాడు బిల్డింగ్లు కట్టేసుకుంటున్నాడు. అంటే మొత్తం మీద ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు.